హాయ్ అండి, ప్రేమతోర ఈ కథలో 56వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. సుమ చెప్పింది విని షరతు అనగానే ఏం షరతు పెట్టారు అన్నాడు గౌతమ్. అది చిన్నప్పటి నుంచి బావకి నాకు పెళ్ళి చెయ్యాలని అనుకునేవారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు జాబ్ చేస్తాను అనేసరికి వాళ్ళ చెల్లి చేసిన పని గుర్తు చేసి అలా జరగకూడదు అంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాము, తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ డెసిషన్ 2 రోజుల్లో చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యి అలాగే చూస్తుండిపోయాము. ఎందుకంటే ఎప్పుడూ బావని ఆ దృష్టితో చూడలేదు. ఒక మంచి స్నేహితుడిగా, వెల్ విషర్గా, కుటుంబంలోని దగ్గర వ్యక్తిగా మాత్రమే చూసిన మనసు పెళ్ళి అనే మాటని అసలు యాక్సెప్ట్ చెయ్యలేకపోయింది. నెమ్మదిగా తేరుకుని బావ వైపు చూశాను. ఎక్కడ లేని అసహనం మొత్తం బావ మొహంలోనే కనిపించేసరికి బావకి కూడా ఇష్టం లేదు అని అర్థమయ్యి అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నాను. బావ ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బావని చూస్తే అర్థమయ్యింది. 2 రోజుల తర్వాత మళ్ళీ మా డెసిషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా నో చెప్తాడని. అదే ఫిక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోయాను. కానీ ఎప్పటిలాగా సరదాగా మాట్లాడలేకపోయాను బావతో. ఆ 2 రోజులు బావ వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయాను. 2 రోజుల తర్వాత మళ్ళీ అడిగారు మా నిర్ణయం చెప్పమని పెద్దవాళ్ళు. నా ఆలోచనలని తలకిందులు చేస్తూ సుమకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పాడు రాహుల్ బావ. ఎప్పటి నుండో పుట్టింటికే నన్ను ఇవ్వాలని ఆశపడుతున్న మా అమ్మ ఆ మాట వినగానే సంతోషపడిపోయింది. దానికి ఇష్టమేరా, నువ్వంటే అందుకేగా చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ నీవెంటే తిరిగేది, ఇంకా ముహూర్తాలు చూడటమే అంది అమ్మ. బావ అనే చనువు ఉన్నంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు కాదు కదా అత్త, అయినా సుమ ఒప్పుకున్నా కూడా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మా ఏజ్ చాలా తక్కువ, ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చి కెరియర్ చూసుకుంటున్నాను. ఇప్పుడు పెళ్ళి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, 3-4 ఏళ్ళు అయినా నాకు టైం కావాలి అన్నాడు బావ. అందరూ కొంచెం సేపు ఆలోచనలో పడ్డా పెళ్ళైతే ఇష్టం అన్నాడు కదా అని సంతోషించారు. తర్వాత నా సమాధానం కోసం అన్నట్టు నా వైపు చూశారు. నాకు కంగారు వచ్చేసింది. ఎంతో అభిమానం ఉంది బావ పైన, నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు మొహం మీద నాకు ఇష్టం లేదు అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. జాబ్ ఇంట్రెస్ట్ పక్కన పెడితే బావ నుండి వచ్చిన ఊహించని సమాధానానికి నా బ్రెయిన్ కొద్దిసేపు ఆఫ్ అయిపోయింది. తర్వాత తేరుకుని అందరి వైపు ఒక్కసారి చూశాను. ఆతృతగా చూస్తున్నారు. అప్పటిదాకా నా మనసులో ఎవరూ లేరు కాబట్టి ఫ్యామిలీ అందరూ నా సమాధానం కోసం ఎంత సంతోషంగా వెయిట్ చేస్తున్నారో చూస్తుంటే కాదు అని చెప్పలేకపోయాను. అయిష్టంగానే తల ఊపాను. అందరూ ఆనందపడిపోయారు. పెళ్ళి ఎటు ఇప్పుడే వద్దు అంటున్నారు, ఎంగేజ్మెంట్ అయినా ఇప్పుడు చేస్తాము అన్నాడు మామయ్య. దానికి బావ ఒప్పుకోలేదు. ఎప్పుడో 4 ఏళ్ళకి జరిగే పెళ్ళికి ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఎందుకు, మేము ఒప్పుకున్నాం కదా, ఇంకా వదిలేయండి అని గట్టిగా చెప్పడంతో అయిష్టంగానే సరే అన్నారు. కొన్ని రోజులకి నాకు జాబ్కి అప్లై చేశాడు బావ. అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక జాబ్ వచ్చింది. కానీ అప్పటి నుండి మా మధ్య మాటలు కరువైపోయాయి. ఇదివరకటి చనువు లేదు, అలాగని చేసుకోబోయే వాళ్ళమనే బిడియం కూడా లేదు. కానీ బావ బిహేవియర్కి మనస్ఫూర్తిగా అయితే అతను ఒప్పుకోలేదని అర్థమయ్యింది. కానీ నా చేతిలో ఏమీ లేకపోవటంతో సైలెంట్గా ఉన్నాను నేను కూడా. చిత్రంగా నాకు బాధ కూడా అనిపించేది కాదు బావ బిహేవియర్కి, కానీ ఇదివరకటిలాగా సరదాగా లేమనే దిగులు తప్ప అతని మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. తర్వాత మా అత్త మా చెల్లి చైత్రకి పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అప్పుడు మా అమ్మమ్మ ఒప్పుకోలేదు. అక్క పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి అయితే మళ్ళీ సుమ గురించి ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడతారు, కావాలంటే ఇద్దరికీ ఒకేసారి చేద్దాం అని గట్టిగా చెప్పడంతో దానికి కూడా ఈ 4 ఏళ్ళు సంబంధాలు చూడలేదు. బావ అడిగిన గడువు అయిపోవటంతో ఇప్పుడే చైత్రకి కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇది జరిగింది సార్, బావ మీద నాకు ఈ 4 ఏళ్లలో కొత్తగా ప్రేమ ఏమీ కలగలేదు. కానీ కాబోయే భర్త అనే మాట మాత్రం అలా మైండ్లో ఉండిపోయింది. అందువల్లే ఎంతమంది ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళల్లో ఒక్కరు కూడా నా మనసుని టచ్ చేయలేదు అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ నా థాట్స్ తప్పు అని ప్రూవ్ చేస్తూ మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే
నా మనసులో చేరిపోయారు. ఎప్పుడెప్పుడు మీరు కనిపిస్తారా అని పిచ్చిగా తపన పడేది. అలాంటిది ఏకంగా మీరు ప్రపోజ్ చేసినప్పుడు నా గుండె ఎంతలా కొట్టుకుందో, మీకు అంగీకారం తెలపమని ఎంత ఆరాటపడిందో నా మనసు మీకు తెలియదు అంది సుమ. ఆమె మాటలు వింటుంటే గౌతమ్ మనసు ఉరకలు వేసింది. సంతోషంలో పిచ్చివాడైపోయాడు. ఇన్ని రోజులు తనకి దక్కుతుందా లేదా అనుకున్న ప్రేమ ఇలా తను ఊహించని విధంగా ఎదురయ్యేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సుమ తల వంచుకుని, కానీ ఇలా ఎందుకు బలహీనంగా అయిపోయి మీ ప్రేమకి లొంగిపోవాలనిపించేదో అర్థం అయ్యేది కాదు. ఎప్పుడో మరొకరికి కాబోయే భార్యని అని పెద్దవాళ్ళు నిర్ణయించేశారు. త్వరలో ముహూర్తాలు కూడా చూడబోతున్నారు. ఇప్పుడు సడన్గా మీ మీద ఇంత ప్రేమ ఎందుకో అర్థం కాలేదు. ఇంకోవైపు బావకి ఈ విషయం తెలిస్తే అని మొహాన్ని బాధగా పెట్టి, చిన్నప్పటి నుంచి నాకు అన్ని విషయాల్లో అండగా ఉన్న బావని మోసం చేస్తున్నావా అని నన్ను నేనే అడిగినట్టు అనిపించేది. అందుకే మీకు దూరంగా ఉండాలని పిచ్చి ప్రయత్నం చేశాను, కానీ మీ ప్రేమ ముందు ఓడిపోయాను అని చెబుతున్న సుమని దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్. కొంచెంసేపు సైలెంట్గా ఉండిపోయాడు ఆమె వెన్ను నిమురుతూ. సుమ చెప్పిన దాన్ని బట్టి రాహుల్ కూడా మనస్ఫూర్తిగా పెళ్లికి అంగీకరించలేదు అని అర్థమవుతుంది. కానీ ఎందుకు బలవంతంగా ఒప్పుకున్నాడు? సుమలాగా ఫ్యామిలీ కోసం ఆలోచించాడా? ఏమయ్యుంటుంది అనుకున్నాడు మనసులో గౌతమ్. బాధపడుతున్న సుమని చూసి, కామ్ డౌన్ సుమ, నువ్వేమీ భయపడకు. రేపు ఫంక్షన్కి మీ బావ కూడా వస్తారు కదా, అప్పుడు నేను మాట్లాడతాను. నీకు ఈ విషయంలో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది, ఓకేనా అన్నాడు గౌతమ్. అతని మాటలకి ధైర్యంగా అనిపించి, అంతా సవ్యంగా జరుగుతుంది అనే హోప్ వస్తుంది సుమకి. సరే అన్నట్టు తల ఊపుతుంది అతని గుండెల మీద. ఆమె నార్మల్ అయ్యింది అనుకున్నాక చిన్నగా నవ్వి ఆమె చిన్ కింద చెయ్యి పెట్టి తల కొంచెం పైకి ఎత్తి, ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టం పెట్టుకుని కూడా ప్రేమ లేదు ఏం లేదు అని నన్ను ఇన్ని రోజులు టార్చర్ చేస్తావా అన్నాడు చిరుకోపంగా. అతని మాటలకి చూపులకి కళ్ళు వాలిపోగా బుగ్గలు ఎరిపెక్కాయి. కళ్ళు దించి, సారీ సార్ అంది చిన్నగా సుమ. సారీ చెప్తే నా బాధ పోతుందా? దీనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని హస్కీగా అంటూ ఎర్రగా అయిన బుగ్గని బొటనె వేలితో తడిమాడు గౌతమ్. సార్ అంటున్న ఆమె మాటలు నోటిలోనే ఆగిపోయేలాగా ఇద్దరి పెదవులు జత చేశాడు గౌతమ్. తొలి ముద్దులోని హడావుడి మలి ముద్దులో లేకుండా చాలా కాన్సన్ట్రేషన్గా పెదవుల రుచిని ఆస్వాదిస్తూ ఆమెని మైకంలోకి తీసుకువెళ్ళాడు. ఆమె చేతులు అతని మెడ చుట్టూ హారంలాగా పెనవేసుకున్నాయి. ఇన్ని రోజులు పడిన బాధని మరిచిపోయేలా ముద్దులోనే ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకుంటూ సమయాన్ని మరిచిపోయారు. కొంచెంసేపటికి విడిపడి సిగ్గుగా అతని మీద వాలిపోయింది సుమ. సడన్గా దూరం జరిగి టైం చూసుకుని, అమ్మో నేను వచ్చి చాలాసేపు అయ్యింది, అందరూ ఏమనుకుంటారు అని టెన్షన్ పడుతున్న సుమని చూసి, టెన్షన్ పడకు బేబీ, ఇక్కడ పక్కన వాళ్ళని పట్టించుకుని గాసిప్స్ చేసుకునే తీరిక ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వారిని ఇక్కడ వర్క్కి తీసుకోం కూడా. ఒకరి వర్క్ గురించి ఇంకొకరికి తెలీదు. వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తున్నారో ఇక ఎలా డిసైడ్ చేస్తారు? అయినా నువ్వు వచ్చింది నా క్యాబిన్కే కదా, త్వరలో అంతా సెట్ అయ్యాక మన రిలేషన్ కూడా రివీల్ చేస్తాం కదా, అప్పుడు అందరికీ అర్థమవుతుందిలే, నువ్వు దేనికి టెన్షన్ పడుకు అన్నాడు గౌతమ్. అతని మాటలకి సరే అన్నట్టు తల ఊపుతూ, నేనింకా వెళ్తాను సార్, వర్క్ ఉంది అని డ్రెస్ సరిచేసుకుని కొంచెం టెన్షన్గానే ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళింది. బయట కొలీగ్స్ అందరూ పక్కన ప్రపంచంతో పని లేనట్టు కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసుకుంటూ కొందరు చేతిలో పేపర్స్తో హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. అమ్మయ్య అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి తన ప్లేస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకుంది సుమ. ఈవినింగ్ కంప్లీట్ చేసిన ఫైల్ గౌతమ్కి చూపించి తను వెళుతున్నట్టు చెప్పింది సుమ. ఈరోజు నేను డ్రాప్ చేస్తాను సుమ, బయటికి వెళదాం అన్నాడు గౌతమ్. అమ్మో ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది సార్, రేపు వెళదాం అంది నచ్చ చెప్తున్నట్టు. గౌతమ్ కూడా ఆలోచించి, సరే రేపు కొంచెం త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని బయటికి వెళదాం అన్నాడు గౌతమ్. సరే అని బాయ్ చెప్పి బయటికి వచ్చింది సుమ. కస్తూరి ఆమె డెస్క్ దగ్గర ఉండటం చూసి, హాయ్ కస్తూరి అంది సుమ. హాయ్ సుమ అని ఆమెని పరీక్షగా చూసింది కస్తూరి. సుమ కింది పెదవి ఒకవైపున మెరూన్ కలర్లో కమిలినట్టు ఉండటం చూసి కళ్ళు ముడిచి, ఏమైంది అక్కడ అంది అనుమానంగా. ఆమె మాటకి తడబడుతూ,
అది ఏం లేదే, ఇందాక అనుకోకుండా కొరుక్కున్నాను అని చెప్పింది సుమ. ఆమె తడబాటులోనే అది అబద్ధం అని అర్థమవుతుంటే నడుమపై చేతులు పెట్టుకుని చూస్తుంది కస్తూరి నిజం చెప్పమన్నట్టు. అది చూసి పక్క చూపులు చూస్తూ సిగ్గుపడింది సుమ. ఆమె ఫేస్ చూసి ఏదో ఉంది అని అర్థమయ్యింది. ముందు విషయం ఏంటో చెప్పు అంది కస్తూరి. ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. రాహుల్తో పెళ్ళి అనుకున్నట్టు తెలిసినా సుమకి ఇష్టం లేదని కూడా తెలుసు. అలాగని ఇంకెవరిని కూడా తను ఇష్టపడలేదు తనకి తెలిసి. మరి ఏంటి ఇదంతా? తన ఫ్రెండ్ గురించి తెలుసు కాబట్టి ఆమె గురించి వేరే విధంగా కూడా ఆలోచించలేదు కస్తూరి. ఏదో విషయమైతే ఉంది అనుకుంది కస్తూరి. ఆలోచిస్తున్న కస్తూరిని చూసి నీకు వివరంగా కాల్ చేసి చెప్తాను, కానీ రిషి సార్ బయటికి కూడా వెళ్ళారు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ముందు వెళ్ళు అనడంతో అప్పుడు గుర్తు వచ్చి అయ్యో రిషి గారు వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుని ఓకేనే నేను వెళ్తున్నాను, విషయం ఏంటో ఫోన్ చేసి చెప్పలేదో గుద్దుతాను అని పిడికిలి చూపించింది కస్తూరి. నవ్వుతూ చెప్తానే, నీకు కాక ఇంకెవరికి చెప్తాను అంది సుమ. అప్పటికే స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది కస్తూరి. సుమ కూడా తన డెస్క్ సర్దుకుని స్కూటీ కీస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు రిషి వచ్చిన కొద్దిసేపటికే ఇంటికి వచ్చాడు గౌతమ్. రోజులాగా కాకుండా ఆ రోజు బాగా హుషారుగా ఉన్నాడు గౌతమ్. పిల్లలతో రిషితో పాటు తను కూడా ఆడుకుంటూ సరదాగా గడిపాడు కొంచెం సేపు. గౌతమ్ని గమనించిన రిషి అతని ప్రవర్తన మళ్ళీ మునుపటిలాగా నార్మల్గా ఉండటంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆడి ఆడి పిల్లలు నిద్రపోయాక ఇద్దరిని చిరొకరు ఎత్తుకుని వాళ్ళ రూమ్లో పడుకోబెట్టి కిందకి వచ్చారు గౌతమ్, రిషి. జగదీష్తో కలిసి డిన్నర్ కూర్చున్నారు. గౌతమ్ పేరెంట్స్కి ఎంగేజ్మెంట్ విషయం చెప్పారు జగదీష్. వాళ్ళని ముందే రమ్మని చెప్పడంతో తను సరే అన్నారు వాళ్ళు. అది గుర్తొచ్చి అమ్మ లాస్య రేపు వస్తున్నారు అన్నాడు జగదీష్ గౌతమ్తో. వాళ్ళ అమ్మ మాట ఎత్తగానే మళ్ళీ మొహం బాలిపోయింది గౌతమ్కి. పైకి అవునా అన్నాడు గౌతమ్. హా లాస్య కూడా వచ్చిందంట కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటుందట కదా, ఇద్దరు కలిసి రేపు వస్తారట. నాన్న మాత్రం ఎల్లుండి ఫంక్షన్ టైంకి వస్తారంట అన్నాడు. అయినా నువ్వు అమ్మ వాళ్ళకి ఫోన్ చేయటం లేదా? వాళ్ళు వస్తున్నట్టు తెలియలేదు నీకు అన్నాడు జగదీష్ గౌతమ్తో. ఆ మాటకి పక్కకి కళ్ళు తిప్పి చూసి చేస్తున్నాను మామయ్య, కొంచెం బిజీ ఉండి 2 డేస్ నుండి చెయ్యలేదు, అందుకే తెలియలేదు అన్నాడు గౌతమ్. ఓకే అన్నట్టు తల ఊపాడు జగదీష్. కన్నా కస్తూరి వాళ్ళని ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేయమని చెప్పు, నేను కూడా వసతికి ఫోన్ చేస్తానులే అంది దమయంతి. హామా అలాగే అన్నాడు రిషి. అలా ఎంగేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకునే డిన్నర్ ఫినిష్ చేసుకున్నారు. హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో చూసుకుంటూ ఏదో డిస్కస్ చేసుకుంటున్న రిషి గౌతమ్తో గుడ్ నైట్ చెప్పి వాళ్ళని కూడా త్వరగా పడుకోమని చెప్పి తమ గదికి వెళ్ళిపోయారు జగదీష్ దమయంతి. పని వాళ్ళు కూడా వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అలా కొంచెం సేపు ఫైనల్కి వచ్చిన ప్రాజెక్ట్ అవుట్పుట్ గురించి డిస్కస్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేశారు. గౌతమ్ తనతో మాట్లాడాలి అనుకుంటున్నాడని అర్థమయ్యి అలా కొంచెం సేపు సిట్అవుట్లో కూర్చుందాం పద అన్నాడు రిషి. హా బావా పద అని అతని వెనకే లాన్ వైపు వెళ్ళాడు గౌతమ్. చల్లటి గాలికి పచ్చటి చెట్ల మధ్యలో కూర్చోవడానికి వీలుగా కట్టుకున్న సిట్అవుట్ సోఫాలో కూర్చున్నారు ఇద్దరు. చల్లగాలికి మనసు ప్రశాంతంగా ఉండటంతో అలా కొంచెం సేపు ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తూ కూర్చున్నారు. గౌతమ్ మాత్రం ఎన్ని రోజులు తన తల్లి చేసిన పని గురించి చెప్పలేకపోయినా ఇప్పుడు ఎలా అయినా చెప్పాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు, ఇన్ని రోజులు డల్గా ఎందుకు ఉంటున్నావు? నువ్వు ఎలాగూ చెప్పేలాగా లేవని నేనే తెలుసుకోవాలని అనుకున్నాను, బట్ ఇప్పుడు ఎప్పటిలాగా హ్యాపీగా కనిపిస్తున్నావు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది, విషయం లవ్ మ్యాటర్ అని మాత్రం అర్థమైంది. కానీ నాకు తెలియకుండా ఎప్పుడు ఎవరు నీ మనసు గెలుచుకున్నారో అర్థం కావట్లేదు అన్నాడు రిషి చిన్నగా నవ్వి. రిషి మాటలతో ఇన్ని రోజులు బావా తనని గమనిస్తున్నాడు అని అర్థమయ్యి ఆశ్చర్యపోయాడు గౌతమ్. వెంటనే నవ్వి, నీ గెస్ కరెక్టే బావా, ఐ ఆమ్ ఇన్ లవ్, బట్ తను ఇన్ని రోజులు ఒప్పుకోలేదు, అందుకే నీకు ముందే చెప్పలేదు. కస్తీరుతో ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నావు, మళ్ళీ నా మ్యాటర్ చెప్పి డల్ చేయటం ఎందుకులే అని చెప్పలేదు అన్నాడు గౌతమ్. గౌతమ్ జబ మీద చిన్నగా కొట్టి, ఇడియట్, నువ్వు విషయం చెప్పకుండా ఇలా మూడీగా ఉంటేనే నాకు ఇంకా టెన్షన్గా ఉండేది, కాబట్టి ఎప్పుడు ఇలా పిచ్చిగా ఆలోచించకు అని ఇంతకీ ఎందుకు ఒప్పుకోవటం లేదు తను అన్నాడు రిషి. ఆ మాటకి నవ్వి, ఈరోజు తను ఓకే చెప్పేసింది బావా అని ఆ అమ్మాయి కూడా
మన కస్తూరికి ఫ్రెండే అన్నాడు గౌతమ్. ఫ్రెండ్ అనగానే తన మనసులో మెదిలిన అమ్మాయి సుమ అవటంతో నసలు ముడిచి సుమా అన్నాడు రిషి డౌట్గా. కళ్ళతోనే అవును అని చెప్పాడు గౌతమ్. అది చూసి వాట్ సుమనా, మరీ తనకి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని ఇద్దరిని ఎంగేజ్మెంట్కి పిలిచానని చెప్పింది కస్తూరి అన్నాడు రిషి. అవును బావా, ఆ విషయం నిజమే. అసలు ఏం జరిగిందంటే అని తను ప్రపోజ్ చేయటం దగ్గర నుంచి ఈరోజు సుమతో జరిగిన మాటల వరకు మొత్తం చెప్పాడు గౌతమ్. కొన్ని క్షణాలు మౌనం తర్వాత ఓకే, ఎంగేజ్మెంట్కి వస్తారు కదా, అప్పుడు మాట్లాడచ్చు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఐ థింక్ హీఈస్ నైస్ అండ్ మెచ్యూర్డ్, అర్థం చేసుకుంటాడులే, లేకుంటే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు రిషి. ఆ విషయంలో ఇక టెన్షన్ పడద్దు అన్నట్టు అన్నాడు రిషి. హా ఓకే బావా, నేను అదే అనుకుంటున్నాను. ఒకవేళ సుమ ఫ్యామిలీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తనని మాత్రం వదులుకోలేను అన్నాడు గౌతమ్. వాళ్ళ సంగతి తర్వాత, ముందు అమ్మ విషయం గురించి ఆలోచించు అన్నాడు సన్నగా నవ్వుతూ రిషి. ఆ రోజు రిషి పిల్లల్ని అనాథాశ్రమం నుంచి తీసుకువచ్చాక తన కూతురు ఆ ఇంటి కోడలు కావట్లేదనే కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆమె. కోపంలో జగదీష్ కూడా చెల్లిని తిట్టాక వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అప్పటి నుండి ఒక సంవత్సరం వరకు రాకపోకలాగిపోయాయి. అప్పుడప్పుడు గౌతమ్నే ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అమ్మ ఒప్పుకుంటుందా అన్న రిషి మాటలకి గౌతమ్ రిషి వైపు చూసి సేమ్ డైలాగ్ బావా, అమ్మ వాళ్ళు ఒప్పుకోకున్నా కూడా సుమని వదులుకోలేను అన్నాడు గౌతమ్. చాలా స్ట్రాంగ్గా ఉన్నావురా అన్నాడు రిషి. ఎంతైనా మా బావ దగ్గర నుండి నేర్చుకున్నదే కదా, లవ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అనేది అన్నాడు గౌతమ్ నవ్వుతూ. సరేలే గాని ఇంకా ఏమైనా చెప్పాలా అన్నాడు రిషి. ఆ మాట వినగానే సైలెంట్ అయిపోయాడు గౌతమ్. రిషి అలాగే చూస్తూ ఉంటే అవును అంటూ చిన్నగా తల ఊపాడు గౌతమ్. కస్తూరి ఇంటికి వెళ్ళి ఆదిత్యని కొంచెం సేపు చదివించి వాడు చదువుతూ ఉండగా వంట చేసేసింది కస్తూరి. వసుధకి ఆదిత్యకి పెట్టేసి తను కూడా తినేసింది. కొంచెం సేపటికి ఫోన్ రింగ్ అవుతుంటే చూసి సుమ ఫోన్ చేస్తుంది, అక్క మీరు పడుకోండి నేను కొంచెం సేపు మాట్లాడి పడుకుంటాను అని చెప్పి బయటికి వచ్చి డోర్స్ దగ్గరికి లాగి స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వెళుతూ కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పవే అంది కస్తూరి. ఏం చేస్తున్నావే, భోజనం చేసావా అంది సుమ. హా నువ్వు అంది కస్తూరి. ఇంకా లేదే, అమ్మ ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కబుర్లు చెబుతుంది, ఇంకా ఇంటికి రాలేదు. డాడీ ఏమో ఇంకా షాప్ నుంచి రాలేదు అంది. ఓ ఒక్కదానివే ఉన్నావా, నువ్వు కూడా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళొచ్చుగావే, పక్కనిళ్ళే అన్నావుగా అంది కస్తూరి. వద్దే బాబు, నేను వెళ్తే ఆ కబుర్లన్నీ నా పెళ్లి మీదకి షిఫ్ట్ అవుతాయి, కోరి కొరివి పెట్టించుకోవటం అవసరమా అంది సుమ నీరసంగా. అంత ఇష్టం లేనప్పుడు ఆ విషయం చెప్పేయచ్చుగావే ఇంట్లో అంది కస్తూరి. ఆయన నిట్టూర్చి మా వాళ్ళ గురించి చెప్పానుగా, ఇష్టం లేదు అని చెప్పానంటే వెంటనే కాళ్ళు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆ రోజే పెళ్లికి ముహూర్తాలు చూస్తారు. అయినా కానీ ఇప్పటిదాకా వద్దు అని చెప్పటానికి నా దగ్గర రీజన్స్ లేవు. ఇప్పుడు రీజన్ ఉన్నా చెప్పే ధైర్యమే లేదు అంది సుమ. ఇప్పుడు సడన్గా వచ్చేసిన రీజన్ ఏంటో అంది కస్తూరి. ఆ విషయం చెప్పటానికేగా ఇప్పుడు ఫోన్ చేసింది అంది సుమ. ఆహా మరి చెప్పు అంది కస్తూరి డాబా పైన చల్లగాలికి అటూ ఇటూ నడుస్తూ. అది అని నానుస్తున్న సుమతో అబ్బా చెప్పవే ముందు అంది కస్తూరి. సరే సరే అంటూ కొన్ని రోజుల క్రితం కస్తూరి బెంగళూరు వెళ్ళినప్పుడు ఇక్కడ గౌతమ్ తనకి ప్రపోజ్ చేయటం, ఆమె కూడా అతన్ని ఇష్టపడటం, ఈరోజు మనసు విప్పి మాట్లాడుకోవటం మొత్తం చెబుతుంది సుమ. షాక్ కొట్టినట్టు ఉండిపోయిన కస్తూరి తేరుకుని ఏంటే నువ్వు చెప్పేది గౌతమ్ అన్నయ్య గురించేనా అని అడిగింది ఆశ్చర్యంగా. అబ్బా అవునే అంది సుమ. వావ్ కంగ్రాట్సే, ఐఎమ్ సో హ్యాపీ అంది కస్తూరి సంతోషంగా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చక్కగా మన ఇద్దరం ఎప్పుడూ దగ్గరగా ఉండొచ్చు అంది సుమ. బట్ మీ బావా అని ఆగిపోయింది కస్తూరి. ఐ థింక్ బావకి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదే, నాకు తెలిసి బావ కూడా ఎలా ఈ పెళ్ళి ఆపాలా అనే థింక్ చేస్తూ ఉండుంటాడు. ఎందుకంటే బావ ప్రవర్తనలోనే అర్థమవుతుంది ఆయనకి కూడా అసలు ఇష్టం లేదు అని అంది సుమ. అయితే ఇంకేమి, నువ్వింకా టెన్షన్ పడుకు, మీ బావని ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించే పని గౌతమ్ అన్నయ్యే చూసుకుంటాడు అంది కస్తూరి. ఎంగేజ్మెంట్కి బావని కూడా పిలిచావు కదా, అప్పుడు కుదిరితే మాట్లాడతానని అన్నారు గౌతమ్ సార్ అంది సుమ.
అలా కొంచెంసేపు హ్యాపీగా మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు ఇద్దరు. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్